తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిని చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఢిల్లీ పర్యటన టీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత ఉండాల్సింది. అయితే హడావిడిగా ఆయన నిన్న రాత్రే ఢిల్లీ వెళ్లారు. ప్రధానంగా హెల్త్ చెకప్ కోసమే ఆయన హస్తినకు చేరుకున్నారు. కంటికి సంబంధించి కేసీఆర్ చికిత్స చేయించుకోనున్నారని తెలిసింది. మొత్తం 2.5 రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే గడపనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే తెలంగాణ సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ను కోరారు. అయితే ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మోడీ ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, దత్తులను కూడా తెలంగాణ సీఎం కలవనున్నారు. తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని ఢిల్లీ పెద్దలకు కేసీఆర్ విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే విద్యుత్ సమస్యల్ని కూడా విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో కూడా కేసీఆర్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా హైకోర్టును త్వరగా విభజించాలని కోరనున్నారు.